భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో తొలిసారిగా సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 అంతరిక్ష నౌకను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. రాకెట్ ప్రయోగం విజయవంతమవటంతో ఇస్రో చీఫ్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేసి ప్రసంగించారు. ఆయన తర్వాత ఆదిత్య L1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ స్టేజి మీదకు వచ్చారు. ఆదిత్య L1 విజయవంతంగా ప్రయోగించడంతో ప్రాజెక్టు బృందం కల నెరవేరిందని నిగర్ అన్నారు. అంతరిక్ష నౌక విజయవంతంగా గమ్యస్థానానికి చేరుకుంటోందని ఆమె ప్రకటించారు. వ్యోమ నౌక తన 125 రోజుల ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆదిత్య L1 గమ్యస్థానానికి చేరుకుంటే అది భారత అంతరిక్ష రంగానికి గొప్ప ఆస్తి అవుతుంది అని నిగర్ అనగానే శాస్త్రవేత్తల చప్పట్లతో మారుమోగింది ఇస్రో హాల్. తమిళనాడులోని తెన్కాసి జిల్లా సెంగల్టోయ్కి చెందిన నిగర్ షాజీ 1987 నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో పనిచేస్తున్నారు. 1 నుంచి 12 తరగతి వరకు సెంగల్టోయ్లోని తిరురామమంత్రం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు నిగర్ షాజీ. 12వ తరగతి పూర్తి చేసిన అనంతరం నిగర్ షాజీకి మెడిసిన్ చదివే అవకాశం వచ్చినా సైన్స్ పై ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ ను ఎంచుకున్నారు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే షాజీకి సైన్స్ అంటే ఆసక్తి. నేషనల్ సైన్స్ సెంటర్ స్కాలర్షిప్ ద్వారానే 8 నుంచి 12వ తరగతి వరకు చదివారు. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియం విద్యాభ్యాసంతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య కూడా ఉండేది. అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి మాత్రం 15 రూపాయల ఫీజు చెల్లించాల్సి వచ్చేది. నిగర్ షాజీ తండ్రి 1940లలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు. అంత చదివినా ఆయన ఉద్యోగం చేయకుండా కేవలం తమకున్న భూమిలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. 12వ తరగతి తర్వాత తిరునల్వేలిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివారు నిగర్ షాజీ. 1986లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అదే ఏడాది ఒక వార్తాపత్రికలో ఇస్రో ప్రకటన చూసి నిగర్ దానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఇంజనీర్ల కోసం ఇస్రో తరచుగా వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చేది. నిగర్ షాజీ జూన్ జులైలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆగస్టులో రిక్రూట్మెంట్ ప్రకటనను చూసి దరఖాస్తు చేసింది. 83 మంది అప్లై చేయగా 6 ఎంపికయ్యారు. వారిలో నిగర్ మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. తొలుత శ్రీహరికోటలో పనిచేస్తున్న నిగర్ షాజీ 3 నెలల తర్వాత బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి బదిలీ అయ్యారు. మొదట్లో ఉపగ్రహాలను ట్రాక్ చేయటంలో పనిచేశారామె. ఆ తర్వాత శాటిలైట్ తయారీలో భాగమయ్యారు. నిగర్ షాజీ ఆదిత్య L1 ప్రాజెక్టుతో పాటు చంద్రయాన్ ప్రాజెక్టులలో కూడా పనిచేశారు. 3 దశాబ్దాల ఈ ప్రయాణంలో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన శిక్షణ కోసం అమెరికా, స్కాట్లాండ్ వంటి దేశాలకు వెళ్లారు నిగర్. ఆదిత్య L1 కోసం నాసాలో శిక్షణ తీసుకున్నారు నిగర్ షాజీ. 1987లో ఇస్రోలో చేరిన తర్వాత 2000లో ఐటీ రంగం వృద్ధి కారణంగా నిగర్ షాజీ సహచరులు కొందరు ఐటీకి మారారని, నిగర్ షాజీ కూడా ఆ రంగానికి మారాలనుకుంది. పే కమిషన్ రాకముందు ఇస్రోలో జీతాలు తక్కువగా ఉండేవి. ఆ కాలంలో ఇస్రోతో పోలిస్తే ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి జీతాలు ఎక్కువగా ఉండేవి. ప్రభుత్వ ఖర్చులతో చదివింది కాబట్టి సమాజం కోసం ఇస్రోలోనే పని కొనసాగించాలని నిగర్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం 85 ఏళ్ల తల్లితో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు నిగర్ షాజీ. ఆమె 7 క్రితమే ప్రమోషన్ అందుకున్నారు. ఆదిత్య L1 ప్రాజెక్టులో సుమారు 8 ఏళ్లుగా పనిచేస్తున్నారు నిగర్. ఆమె భర్త గల్ఫ్ దేశంలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. నిగర్ కొడుకు నెదర్లాండ్స్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. చంద్రయాన్ 1 ప్రాజెక్టు డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై, చంద్రయాన్ 2 ప్రాజెక్టు డైరెక్టర్ వనిత, చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్ ముగ్గురు తమిళనాడుకు చెందినవారే. ఆదిత్య L1 ప్రాజెక్టు డైరెక్టర్ నిగర్ కూడా తమిళనాడుకు చెందినవారే. ఈ సందర్భంగా నిగర్ షాజీని డిఎంకే ఎంపి కనిమొళి కరుణానిధి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపప్పి పరణస్వామి అభినందించారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే అన్వేషణ కార్యక్రమానికి నాయకత్వం వహించారని, ఆమె విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు కనిమొళి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ట్విట్టర్లో హెలో వరల్డ్, దిస్ ఈస్ ఇండియా, హ్యాష్ టాగ్ నిగర్ షాజీ అని పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు.